మనకి నా ఈ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ అట్లాగే మన కాశ్మీర్లో కానీ అట్లాగే ఈవెన్ ఛత్తీస్గఢ్ కానీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ తర్వాత ఈ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగడ వేస్తారు మేధావి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉగ్రవాదులు తప్పించుకు పారిపోతుంటే కాల్చి చంపినా నక్సలైట్లు తప్పించుకు పారిపోతుంటే కాల్చి చంపిన ఒక్కోసారి పట్టుకుని మరీ కాల్చి చంపుతుంటారు వాళ్ళు వీళ్ళని బాంబులు పెడతారు మందుపాత్రలు పెడతారు పేలు చేస్తుంటారు వీళ్ళు వాళ్ళని అటాక్ చేస్తుంటారు దొంగ దెబ్బలైతే ఈయచినావు కాకపోతే వీళ్ళ వాళ్ళు పోయినప్పుడు ఒక విచిత్రమైన ఎత్తుగడలు ఏమేస్తారంటే కోర్టులలో కేసులు వేస్తుంటారు అన్యాయం అయిపోయింది పౌర హక్కులు కాలరా చేశారు లాంటి అదే సందర్భంలో ఇప్పుడు ఒక అడుగు ముందుకేసేసి లోకల్గా ఉన్న ప్రభుత్వాలు కనుక వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టిస్తున్నారు కాశ్మీర్లో ఇంతకుముందు అనేక సార్లు సైన్యం మీద కేసులు పెట్టించేవాళ్ళు అక్కడ ఉగ్రవాదు ఉన్నాడని తెలుసుకుని దాడికి వెళ్తే ఆ ఉగ్రవాది కాదు వాడు కాశ్మీరీ పౌరుడు అంటూ దాని మీద సైన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టేవాళ్ళు పోలీసుల ద్వారా అరెస్టులకు ఎన్నో వారెంట్లు ఇచ్చేవాళ్ళు అంటే ఎప్పుడు సైన్యం భయపడుతూ ఉండాలన్నమాట ఈ సేన రాష్ట్రాల్లో అంతే ఉంది అట్లాగే ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ అట్లాగే ఉంది అక్కడ మేధావి వర్గం కోరికల మేరకు పనిచేసేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకు అనుగుణంగా సైన్యం మీదనే కేసులు పోయేదే ఉంది కోర్టు చూసుకుంటుంది అన్న కోణంలో కేసులు పెట్టాడు దీని మీద సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఎట్టి పరిస్థితులలో సైన్యం మీద ఆపరేషన్స్ టైంలో కేసులు పెట్టడానికి వీల్లేదని చెప్పింది దేశంలో కీలకమైనటువంటి కాన్సెప్ట్ అనమాట ఇది ఈ మిలిటరీ ఆపరేషన్ జరిగే సందర్భంలో మిలిటరీ అధికారుల మీద కానీ జవాన్ల మీద కానీ ఎఫ్ఐఆర్ కట్టడాన్ని నిషేధించింది ఇక్కడ పోలీసులకి నున్ను వీళ్ళని భయపెట్టడానికి చేసేది ఇదే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కడితే వాళ్ళ పేర్లని బయటకు వస్తాయి తద్వారా వాళ్ళకి ఇస్తారు వాళ్ళని భయపెడతారు వణికిస్తారు చంపేస్తామంటారు అలాగే వాళ్ళ జాతకాలని అవతలకి తీసుకెళ్లేటువంటి పని దానిని చేసేటువంటిది ఈ మేధావుల ముసుగులో ఉండేటువంటి మేధావులు దానికి ఇప్పుడు చెక్ పెట్టింది సుప్రీంకోర్టు